అందరికీ నమస్తే. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చెరువు మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకుంటాం. 9 రోజుల పాటు పూజలు చేస్తాం. మళ్ళీ అదే చెరువులో గణపతిని నిమజ్జనం చేస్తాం. కోట్లాది మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో చేసుకునే వినాయక నిమజ్జనంలో పర్యావరణ సమతుల్యత దాగి ఉందనడానికి ఇదే నిదర్శనం. అందుకే ఇది ప్రకృతి పండగ. కరోనా మహమ్మారి మానవ జాతిని ఇబ్బంది పెడుతున్న వేళ ప్రకృతిని కాపాడుకోవాలంటూ స్వయంగా ఆ గణపతి సందేశం ఇస్తే ఎలా ఉంటుందో అద్భుతంగా పాట రూపంలో వివరించారు మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ బోలే షావలి గారు. అండ్ అలాగే వాళ్ళ టీం ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారితో పాటు చక్కగా మనం మాట్లాడదాం, పాటలు కూడా పాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ ముగ్గురికి వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ శృతిక్, ఈ సాంగ్ లో బొజ్జ వినాయకుడిగా యాక్ట్ చేసావు కదా, బోలే షావలి గారు మీకు తెలిసిందే, ఇంక అన్న గురించి చెప్పడానికి ఏమి ఉండదు. అండ్ అలాగే అక్షిత గారు ఉన్నారు మనతో పాటు, ఆవిడ ఈ సాంగ్ లో పార్వతిగా యాక్ట్ చేశారు. సో పాట చూసిన అన్న చాలా చాలా బాగుంది. అండ్ ముందుగా శృతిక్, వినాయకుడిగా నువ్వు అంత బాగా పర్ఫార్మెన్స్ చేసినావు కదా, ఎవరి ఇన్స్పిరేషన్ నీకు ఈ సాంగ్ కి? బోలే అంకుల్. ఈ అంకులా? అంత ఇన్స్పైర్ ఏం చేసిండు నిన్ను? వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి కూడా. ఈరోజు వినాయక చవితి సందర్భంగా వేదిక మీద కూర్చున్నందుకు చాలా ఆనందంగా ఉంది. టీన్యూస్ ప్రేక్షకులందరికి కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. మీ బోలే షావలి, మ్యూజిక్ డైరెక్టర్. అండ్ అంటే నేను జనరల్గా మ్యూజిక్, చాలా సినిమాలకు మ్యూజిక్ పనిచేశాను. ఇటీవల ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడంతా ప్రజాదరణ పొందుతున్నాయి కాబట్టి మన కంటెంట్లు, మన కాన్సెప్ట్లు ఏదైనా కానీ యూట్యూబ్ ద్వారా అందిస్తే ప్రజలకి చేరువ అవుతాయని చెప్పి కాన్సెప్ట్తో నేను స్వయంగా పాటలు చేయడమే కాకుండా ఈ మధ్య కాలం నుంచి, అంటే లాస్ట్ కేటీఆర్ బర్త్డే సాంగ్ కానించి అనుకోండి, ఆ తర్వాత రాఖీ పౌర్ణమి సాంగ్ చేశాను, చాలా బాగా ప్రజాదరణ పొందింది. ఇదే టీం ఇప్పుడు ఈ పాట చేశాను అనమాట. సో మంచి నేమ్ వచ్చింది. ఈ ఇప్పుడు ఈ పాటకి ఏంటంటే, నేను అంటే గణపతి సాంగ్స్ ఇంతకుముందు గతంలో చేశాను, కొన్ని చాలా మంది కొన్ని వందల సాంగ్స్ వచ్చాయి. బట్ నేనేమనుకున్నానంటే ఒక గణపతిని ఆవిష్కర ఎవరైనా ఒక ఒక ఆడియన్ అంటే ఒక భక్తుడు గణపతిని పూజిస్తూ గణపతిని కొలుస్తూ పాట పాడడం, అతని గురించి పూజించడం జరుగుతుంది. కానీ నేనేం చేశానంటే ఈసారి క్రైసిస్ లో అందరు బాధపడ్డారు, ప్రకృతిని కోల్పోయి ప్రకృతితో వైపరీత్యం మనకు వచ్చింది. ఇది ప్రకృతి వల్లనే వచ్చిన వైపరీత్యం ఇండైరెక్ట్ గా. కాబట్టి అలాంటి వైపరీత్యాలు రాకుండా ఇప్పుడు గణపతి స్వయంగా భక్తులకు ఏ రకంగా బోధిస్తాడు తన బోధన, అంటే నేను దేవుడు అంటే మానవత్వం ఉన్న చోట నేను ఉంటా, ప్రకృతి బాగుంటే ఈ సృష్టి ఉంటది. సో ఈ రెండు సూత్రాలు మీరు పాటిస్తే నేను మీ దగ్గర ఉన్నట్టే అనేలాగా గణపతి వాళ్ళకు చెప్పాలి అనేటువంటి కంటెంట్ నేను చేసుకున్నాను. దానికి మా ప్రొడ్యూసర్ మధుసూదన్ అన్న గారు, వారు కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ, వారికి నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా గొప్ప మనిషి ఆయన. అంటే ఒక కంటెంట్ చెప్పినప్పుడు ఇది ప్రజాదరణ పొందడానికి దీనికి నేను సహకరిస్తా అని చెప్పి సాంగ్ కూడా కరెక్ట్ టైమ్ లో తీసుకున్నారన్న మీరు, ఎందుకంటే ఇది సాంగ్ అంతా కూడా ప్రకృతికి సంబంధించిన బేస్ లో ఉంది కాబట్టి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో వినాయకుడికి ఎలా పూజించాలి ఏంటి అనే దాని మీద చాలా చక్కగా ఒక కాన్సెప్ట్ ని అందరు ముందుకు తీసుకొచ్చారు. పండుగ స్పెషల్ గా విగ్రహాలు పెట్టకున్న ఓం నమ శివాయ గృహాల్లో గుడినవుతా అంట. అవును, లిరిక్స్ చాలా బాగుంది. కాసర్ల శ్యామన్న లిరిక్ రాశారు. ఓకే, తర్వాత కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. బబ్లు అన్న, జనతా బబ్లు అని చాలా అద్భుతమైనటువంటి కెమెరామెన్ ఆయన. అంటే ఒక మంచి గాడెసెస్ క్యారెక్టర్ కదా, ఎలా అనిపించింది మీకు ఆ క్యారెక్టర్ ప్లే చేయడం? అసలు దేవతల క్యారెక్టర్ అంటే అది అందరికి రాదు. ఓకే, నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు బోలే సార్ కి చాలా థ్యాంక్ యూ. నాకు చాలా మంచిగా అనిపించింది చేసేటప్పుడు. అన్న ఇంకా మనం మాట్లాడదామన్నా, బట్ బిఫోర్ దట్ ఇప్పుడు మీరు పాట ఏదైతే ఉందో ఒకసారి మా ఆడియన్స్ కోసం పాడితే బాగుంటుందన్న. ఒక పల్లవిని పాడతాను. ఓకే, డెఫినెట్లీ. అమ్మ చేతి బొమ్మను ఓం నమ శివాయ, నాన్న చేతి రాతను ఓం నమ శివాయ, సల్లగున్న ఇల్లును ఓం నమ శివాయ, వదిలిడికొస్తిని ఓం నమ శివాయ, విగ్రహాలు పెట్టకున్న ఓం నమ శివాయ, గృహాల్లో గుడినవుత ఓం నమ శివాయ, పండగే చెయ్యకున్న ఓం నమ శివాయ, అండగా నేనుంట
ఓం నమః శివాయ. దేవుడేమో అనుకుంటాడో ఏమో అని అనుకోకండి. రంది మీకు ఎందుకు నడిపిస్తా ముందుకు. అవిఘ్నమస్తు అవిఘ్నమస్తు అన్న దోస్తు నేను గాద మీకు. మందిల గుమిగూడకు మదిల నన్ను వీడకు. కొండమెత్తి తరిమి కొడత గండమొస్తే మీకు. అమ్మ చేతి బొమ్మను ఓం నమః శివాయ. నాన్న చేతి రాతను ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం విఘ్నేశ్వరాయ. ఓం విఘ్నేశ్వరాయ. వావ్, సూపర్ అన్న. లిరిక్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. ఎందుకంటే అమ్మ చేతి బొమ్మను ఓం నమ శివాయ, విగ్రహాలు పెట్టకున్నా ఓం నమ శివాయ, లిరిక్స్ చాలా బాగుంది. గృహాల్లో ఉంటా పండగ చేయకున్నా ఓం నమ శివాయ అండగా నేను ఉన్నా. పండగ అనేది ఇంపార్టెంట్ కాదు. అవును, కానీ మీ యొక్క అదే మీకు అండగా అయితే నేను ఉంటాను. అది రంది మీకు ఎందుకు నడిపిస్తా ముందుకు. ఆ విఘ్నం వస్తు అన్న దోస్తు నేను కాదా మీకు. విఘ్నాన్ని పోగొట్టేటువంటి ఆ విఘ్నం వస్తు. అవును, మందిల గుమి గూడకు మదిల నన్ను వీడకు. వీడకు తొండమెత్తి తరిమి కొడత గండమొస్తే మీకు. కాసల శ్యామన్నని అద్భుతం రైట్ అండి. నా క్లోజ్ ఫ్రెండ్ గతం చాలా సినిమాలు రాశారండి. రాములు రాముల అనే పాట, అలాంటి చాలా పాటలు ఈ మధ్యకాలంలో మంచి ప్రముఖ రచయితగా కొనసాగుతాండ్రు. సో ఆ శ్యామన్న కూడా ఈ రకం ఈ సందర్భంగా ధన్యవాదాలు. నాకు టెక్నీషియన్ అందరూ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేశారు. ఓకే, కానీ సాంగ్ అయితే చాలా బాగుంది అన్న. డిఫరెంట్ డిఫరెంట్ మంచి గ్రీనరీకి వెళ్ళి మంచి సెలగేర్లు అట్లా లొకేషన్స్ లోకి వెళ్ళి తీశారు, చాలా బాగుంది. సరే, ఇంకా సాంగ్ గురించి మాట్లాడదాం. అండ్ అలాగే ఈరోజు పండగ కాబట్టి పండగ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆఫ్ ఇయర్ లో మీరు అందరు నాతో చాలా మంచిగా మాట్లాడినారు. జోష్గా అది పాడతా ఇది పాడతా అని. శృతిక్ నువ్వు కూడా ఇందాకేమో చెప్పినావు నాకు. వినాయకుడు షై ఫీల్ అవుతాడా నీకు? లొకేషన్ లో రా, చింపుతాడు ఒక సింగిల్ టేక్ లో. అసలు రెండు టేక్లు ఎప్పుడు తీసుకోలే. అవునా? ఒకటే టేక్ అంతే. అది ఎంత సాంగ్ ఎంత లెంత్ లో ఉన్నా కూడా ఓకే, ఫోర్ లైన్స్ లెంత్ కూడా సింగిల్ టేక్ లో లాగేస్తాడు. నేనే వండర్. అసలు మీరు వీడియోలో అందరు చాలా మంది చూసి కామెంట్లు కూడా ఇతని గురించి, తర్వాత ఇతని గురించి ఫోన్ చేసి, అంటే నాకందరు ఫోన్ చేసి నా గురించి ఇట్లా ఏమన్నా పొగుడుతారు అనుకుంటే, ఆ అబ్బాయి భలే చేశాడు. అవునా? మరి నేను అంటే ఇట్లాంటి ఇబ్బందులు నాకు వస్తున్నాయి. అంటే నా అబ్బాయిని డైరెక్ట్ చేసింది నేనే. అబ్బాయి కొంచెం అన్ని కొంచెం నాకు నేను చెప్పుకోవడం, విన్నపించుకోవడం జరుగుతుంది. దీని గురించి మాట్లాడతాను. సో డాడీ డ్రీమ్ ని నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్నావు. ఓకే, సూపర్. అండ్ ఆల్ ద బెస్ట్ నీ కెరీర్ కి. ఓకే, దానికి అంటే ఎందుకంటే వీళ్ళ అక్క ఉన్నారు, ఆమెకు చదువులు, ఆమె చదువుల పుస్తకాలు పురుగు. ఇక ఇతను ఇలాగే అవుతాడని చెప్పి ఆయన అనుకున్నాడు. ఆ తర్వాత ఈయన ఇంట్రెస్ట్ చూసి మళ్ళీ ఈయనకి ప్రోత్సహించండు. ఇందులో ఒక స్టెప్ ఉంటది, అవిఘ్నమస్తు అన్నప్పుడు ఇలా అనాలి. అంటే మరి ఇలా ఈ స్టెప్ చేస్తూ మళ్ళీ అవిఘ్న అన్నప్పుడు మళ్ళీ వెంటనే మార్చాలి, చేంజ్ చేయాలి రెండు ఎట్ ఏ టైమ్. ఇది అంటే అంటే రౌద్రము, అంటే ఫస్ట్ ఆనందము, తర్వాత వెంటనే రౌద్రము. అట్లా చేస్తున్నాడు. అంటే ఆ రకంగా సూపర్. అక్షిత గారు, మీరు పాటలు పాడుతుంటారా మీరు కూడా? లేదు, ఓన్లీ యాక్టింగ్. ఇంకా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే ఈ హోల్ సాంగ్ లో? ఇది చూసిన తర్వాత, దీన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత మంచి రెస్పాన్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మీకు? పేరెంట్స్ ఏమన్నారు చూసి? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు నా మమ్మీ డాడీ. ఓకే, వాళ్ళే వాళ్ళు అడ్వాన్స్ గా, అంటే మరి మా పాప మరి వర్షం ఇది లాంగ్ మరి ఎలాంటి ఎక్కడ ఉంటుంది ఇవన్నీ ఉండదు లెక్కలు. అంటే ఆమెకు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక స్టాండర్డ్ ను ఇచ్చేసిండ్రు, బిల్డ్ చేసిండ్రు. ఓకే, అంటే ఇలా ఈ సిస్టమేటిక్ ఇలా ఉండాలి, నీ మళ్ళీ నీ సిస్టమేటిక్ లో నువ్వు ఉండాలి, నీ వర్క్ ఏంటి నువ్వు అయిపోయింది. వర్క్ లో నువ్వు ఎంత లోతుగా వెళ్ళిపోవు, వర్క్ అయిపోయినా మళ్ళీ కదా నీ క్రమశిక్షణ నీది అనేలాగా నేను చూశాను దగ్గర. వావ్, అది గ్రేట్, అది అదృష్టం. ఓకే, ఏం అంటే చదువుకున్నావా బిఫోర్? ఏం చేసేదాని? బీటెక్ చేస్తున్నాను, థర్డ్ ఇయర్. ఓకే, బీటెక్ చదువుకుంటున్నాను. అంటే యాక్టింగ్ లోకి ఎట్లా ఎంటర్ అయినావు? యాక్టింగ్ ప్యాషన్. ఓకే, యాక్టింగ్ అనేది మంచిగా ఫ్యూచర్ బాగుండాలి. ఇప్పుడు మన తెలంగాణ హీరోయిన్స్ కూడా తక్కువైపోయారు, సో నేనన్నా ముందుకి రావాలి అని. డెఫినెట్లీ
అండ్ ప్రతి బోలే సార్ చేసే ఆల్బమ్ కానీ దాన్ని ప్రొడ్యూస్ చేసే మధు అంకుల్ కానీ వాళ్ళ ఆల్బమ్స్ లో ప్రతిసారి నన్ను పెట్టుకుంటున్నారు. మీకు చాలా థ్యాంక్ యూ అంకుల్. కళాకారులకే ఇప్పుడు ఈ పాటతోటి మాకు ఇంట్లో ఈ పాటే పండుగ అయితే స్వయంగా గణపతి వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు డిసప్పాయింట్ కాకుండా వాళ్ళని మేల్కొల్పిండు. ఏం కాదు నేనున్నా, మీరు విగ్రహాలు రోడ్ల మీద పెట్టలేదని బాధపడతానరా అక్కర్లే, మీ గృహాల్లో గుడిని అవుతా అట్లా, మీరు జెండాలు కట్టలేదు అనుకుంటారా, లేదు మీ గుండెలో నేను కొలుకుంటా అంటాడు. ఇంకా అంతకంటే ఏముంది, గణపతి గుండెల్లో ఇంట్లో ఉన్న తర్వాత మన విగ్రహం పెట్టింది పెట్టకపోతుంది ఆయన అభావిస్తాడు మనకి అనేటువంటి కంటెంట్ ని మనం చాలా అద్భుతంగా ప్రాజెక్ట్ చేశారు. శృతి నువ్వు పాటలు పాడతావా? లేదు. ట్రై చేస్తావా పోనీ ఇప్పుడు? అమ్మ చేతి బొమ్మని ఓం నమః శివాయ, అయ్య చేతి రాతని ఓం నమః శివాయ, సల్లగున్న ఇల్లుని ఓం నమః శివాయ, వదిలిడి కోస్తిని ఓం నమః శివాయ, విగ్రహాలు పెట్టకున్న ఓం నమః శివాయ, గృహాల గుడినవుతా ఓం నమః శివాయ, కొండమెత్తి తరిమి కొడత గండమొస్తే మీకు. సూపర్ అన్న. ఇంకొక లిరిక్స్ వాడవా అన్న ఇప్పుడు దాంట్లో నుంచి? సెకండ్ లిరిక్స్ తర్వాత. మండపాలు పెట్టకున్న గుండెలోన ఉంట కండ్లారా చూసుకుంట ఓం నమః శివాయ, జండ నాకు గట్టకున్న మనసు నిండ ఉంట నీడ నయ్యి కాసుకుంట ఓం నమః శివాయ, దండి మొక్కులొద్దు నాకు దండమెట్టుకుంటే చాలు సుడిగుండం దాటి వస్తా ఓం నమః శివాయ, పిండి వంటలొద్దు నాకు రాళ్ళు పెడితే చాలు కొండంత బొచ్చ నిండు ఓం నమః శివాయ, ఎంత కష్టమైనా నాకు ఎంత కష్టమైనా నాకు ఎందుకు భయపడతారు మీకు అని. దాని తర్వాత ఏంటిది లిరిక్? మీకు ఎందుకు నడిపిస్తా ముందుకు అవిఘ్నమస్తు అన్న దోస్తు నేను దాదా మీకు. మతి నీ శృతిలోకి వస్తుంది, నో ప్రాబ్లం. మందిల గుమి గూడకు మదిల నన్ను వీడకు తొండమెత్తి తరిమి కొడత దండమొస్తే మీకు. అమ్మ చేతి అమ్మ చేతి బొమ్మని ఓం నమః శివాయ, అయ్య చేతి రాతని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం విఘ్నేశ్వరాయ, ఓం నమః శివాయ. వావ్, సూపర్. అక్షిత పాట పాడతావా? పాట పాడదు కానీ కోతులకు భయపడుతుంది. అలా భయపడదు. నువ్వు పార్వతి కదా, మరి మాకు అభయించేదాన్ని కదా, ఎందుకు భయపడ్డాడు? షూటింగ్ కదా పాపం, భయపడింది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ పాట ఆడియో గురించి చెప్పాలంటే నా కీబోర్డ్ ప్లేయర్ చాలా అద్భుతం మదీనని, అంటే ఈ షూటింగ్ చేసే ముందు నేను వాటితో కూర్చొని చాలా అద్భుతమైన కీబోర్డ్ పేరు. ఇప్పుడు తెలంగాణలో టాప్ మోస్ట్ వాంటెడ్ అతను, ఎందుకంటే యూట్యూబ్లో అతను నేను చిన్నప్పటి నుంచి అతన్ని నేను చేస్తూ వస్తున్నా, మా ఇంటి వాడు అనుకోడు అతను. ఈ యొక్క దీనికి ఈ పాట కీబోర్డు, చాలా పాటలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన పొందిన పాటలన్నీ వాడేకి మాక్సిమం పాటలకి హిట్ పాటలకి వాడు కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నాడు, అదృష్టం. సో నేను కంటెంట్తో స్టార్ట్ చేసా, అంటే గణపతి అంటే జ్ఞానం ఇచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు కాబట్టి అట్లాంటి జ్ఞానం లేని ఒకటువంటి ఒక అబ్బాయిని పాపం తల్లి ఏడ్చుకుంటూ టెంపుల్కి వెళ్తుంది. అప్పుడు పూజారి కూడా ఎరా ఎడ్డి గణేష్ అంటాడు, మనవాడి పేరు గణేష్ కదా, అంటే తండ్రి అంటాడు ఏం ఎడ్డి గణేష్ అంటారు మీరు కూడా పూజారి అయి ఉండి మీరు దీవెనిస్తారు కదా అని అంటే కట్ చేస్తే ఇతడు అతనికి గంట దాక్తుంది దీంట్లో పాటలు తలకాయ దాక్తుంది. అంటే తప్పు మాట్లాడితే పూజారైనా ఎవరైనా శిక్షిస్తుంది విధి దేవుడు అనేది అంటానికి ఒక తార్కాణం అది. కట్ చేస్తే ఇప్పుడేంటి ఇతను ఓం నమ శివాయ అంటాడు, శివ శివ గణేష్ అంటాడు, ఇతను పేరు పలుకుతాడు. పిలిచారా పూజారి గారు అనగానే అతనికి దేవుడు రూపం కనపడుతుంది ఇతనిలో. మేమందరం కలిసి మా స్టూడియోలో మేము ఇది చేసుకుని దీన్ని ఒక తీర్చిద్ది మా అన్నయ్యకి చెప్పగానే మా బావగారికి చెప్పగానే చాలా స్పందించారు మధుసూదన్ గారు, అప్పుడే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి ఆయనకి.
ముఖ్యంగా పాట చూస్తున్నప్పుడు నాకు నాకు అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి అంటే నేను ఆ పాటలో లీనమైపోయిన కంప్లీట్ గా. అంటే నేను విజువలైజేషన్ కన్నా ముందు నేను ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేసిన అంటే లిరిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టిన. ఎందుకంటే విన్నా కొద్ది నెక్స్ట్ ఇంకేముంటుందా లిరిక్స్ లా అన్న ఒక క్యూరియాసిటీ నాకు అనిపించింది. అంత అద్భుతంగా ఉంది లిరిక్స్. అయితే పాటల శ్యామన్నకు కూడా ఒకసారి హ్యాట్స్ ఆఫ్. వినాయకుడికి అంత దేవుడికి పూజలు చేయడం వేరు, వినాయకుడికి పూజలు చేయడం విగ్రహం తీసుకొచ్చి వినాయకుడికి ఇష్టమైన పత్రి సీతాఫల చెట్టు అవన్నీ పెట్టేసి ఇంకా వినాయకుడికి ఎక్కువ ఇష్టమైన ఎలక్కాయ్ ఆయనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్ని పెట్టేసి అండ్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ సేమియా పులిహోర పూర్ణాలు భక్ష్యా ఇవన్నీ నువ్వే చేసావా ఇంట్లో? లేదు, మమ్మీ చేస్తారు, నేను హెల్ప్ చేస్తాను. ఎప్పుడు ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారు ఈ సాంగ్ మొత్తం? మళ్ళీ మూడో రోజు ఒక రోజు ఈవినింగ్ వచ్చాము ఎడిటింగ్ అంత ఎడిటింగ్ కలిపి మొత్తం 5 డేస్ అయింది. ఉగ్గా రామేశ్వర ఒక టెంపుల్ అండి గోదావరి దగ్గర కరీంనగర్ కి 50 కిలోమీటర్ దూరంలో ఉంటది. 50 కిలోమీటర్ అద్భుతం ఒక అంటే అక్కడికి మళ్ళీ స్పెషల్ గా అందరం కలిసి మళ్ళీ ఒకసారి అక్కడ పిక్నిక్ లాగా వెళ్ళాలి అనేలాగా ఉంటది. ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా నీకు ఇట్లా చేయాలి? ఇప్పుడు పార్వతి లాగా చేసావు కదా, నెక్స్ట్ ఇంకా ఏమైనా గాడెసెస్ రోల్స్ ప్లే చేయాలన్న ఏమైనా ఉందా? గాడెస్ రోల్స్ నాకు చాలా ఇష్టం చేయడం. ఓకే, ఏ గాడెస్ రోల్స్ అంటే ఇష్టం? ఇంకా పార్వతి, దుర్గా మాత, క్లాసికల్ టచ్ ఉంది కాబట్టి దుర్గా మాతకి. దాని తర్వాత ఇప్పుడు మన సెకండ్ చరణానికి వస్తే ఒక్కసారి సెకండ్ చరణం ఇది ప్రకృతి మీద. అప్పుడు మధ్యలో ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు, ఎంటర్ అయితే పూజారి అంటాడు ఎవరు అండి మీరు అంటాడు. అంటే నేను ప్రకృతిని అంటాడు. అంటే ఈ మానవ లోకం ఈ ప్రకృతిని కాపాడుకోకపోతే చాలా కష్టాల్లో పడతారని చెప్పగానే సెకండ్ చరణం స్టార్ట్ అయింది. అప్పుడు గణేష్ ఏమంటాడంటే తప్పు చేయకుండా నేను తండ్రి చేతిలోన తల తెగినా గాని మల్ల కళ్ళు తెరుచుకున్నా తను ఏ తప్పు చేయకపోయినా మళ్ళా కళ్ళు తెరుచుకున్నాడు. ఆయన కూడా కళ్ళు తెరుచుకున్నాడు ఎందుకంటే తను తప్పు చేయలేదు కాబట్టి మళ్ళీ దేవుళ్ళగా అవతారం ఎత్తాడు. తప్పు లెన్ను ఇప్పుడు ప్రజలు చెప్తున్నాడు తప్పు లెన్ను మీరు చేస్తే ఈ ప్రకృతి తల్లి కళ్ళు ఎర్ర చేస్తే ఇప్పుడు తల్లదిల్లుతుండ్రు. కరోనా ఇలాంటి ఎందుకు వస్తున్నాయి విపత్తులు ఎందుకు ఎదురవుతున్నాయంటే మనకి మనం తప్పు చేసే తప్పులకి పొల్యూట్ చేస్తున్నాం మనం ఈ యొక్క సృష్టిని పొల్యూట్ చేస్తున్నాం కాబట్టి మనకు మనం కష్టాలు అనుభవిస్తున్నాం అనేటువంటి కంటెంట్ లో గణేశుడు ప్రబోధిస్తాడు ఈ యొక్క భక్తులకి. గట్టిపో సకైనా మీరు కీడు చేయొద్దని పత్రి పూజ చేయమని నేను చెప్పలేదా? అబ్బా సూపర్. చెట్టు చేమ సల్లగుంటే మీరు సల్లగుంటారని ఇక నైనా తెలుసుకుంటే అదే నాకు పూజ. అంటే మీ చెట్టు చేమ సల్లగుంటే మీరు సల్లగుంటారని ఇదనైనా తెలుసుకుంటే నాకు అదే పూజ. అంతకంటే మించిన పూజ నాకేముంటుంది? మా ప్రకృతి బాగుంటే మీరు హ్యాపీగా బతుకుతారు, అదే నాకు పూజ అంటాడు. అన్యాయాలు అక్రమాలు చేయండి. చివరి ఏమంటాడు? మానవత్వం ఉన్న చోట పండగై పరిమళిస్తా. మానవత్వం ఉన్న చోట అంటే మానవత్వం లేకుంటే అక్కడ మీకు నేను బహుశా ఇబ్బంది దొరకని ఉండకపోవచ్చు. మీ దగ్గర మానవత్వం ఉందా? నేను ఉన్నట్టే అని ఒక కంటెంట్. మానవత్వం ఉన్న చోట పండగ పరిమళిస్తా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం విఘ్నేశ్వరాయ, ఓం నమ శివాయ. సూపర్ అక్షిత గారు చెప్పండి ఇంకా మీ డ్రీమ్ రోల్స్ ఏంటి, మీ ప్రాజెక్ట్స్ ఏంటి? మన తెలంగాణ ఫిలిమ్స్ లో మంచిగా ముందుకెళ్లాలనేదే నా ఎయిమ్. తెలంగాణ రాష్ట్రంలో యాక్చువల్గా హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంది. నెంబర్ వన్, హీరోయిన్లు చేయడానికి చాలా ఎవరు ముందుకు రావట్లేదు. అంటే తెలంగాణ కూడా కళాకారులు అంటే గాత్రధారులు అంటే ఎక్కువ సింగర్స్ గా బాగా రాణిస్తారు ఈ మధ్య కాలంలో. యూట్యూబ్లలో పల్లెటూళ్ళ నుంచి చాలా ఉద్భవిస్తారు కళాకారులుగా. బట్ హీరోయిన్ గా విషయానికి వస్తే సినిమా ఫీల్డ్ లో హీరోయిన్ల కొరత చాలా ఉంది. సో ఆ హీరోయిన్ల కొరతల తీర్చడానికి నేను ఒక భాగం కావాలని నువ్వు నాకు చెప్పావు కదా, అది నువ్వు చెప్పలేదు, నేను చెప్పాను. అదే తనని ఏ క్వశ్చన్ అడిగినా కూడా మొత్తం ఆన్సర్ అంతా అన్ననే ఇస్తున్నాడు. నువ్వైతే ఏం మాట్లాడట్లేదు, నేను చెప్తున్నాను కదా. కానీ అన్న మీ సెలెక్షన్ అయితే చాలా బాగుంది అన్న. పార్వతిగా తనని సెలెక్ట్ చేసుకున్నారు బికాస్ షీ ఈజ్ సో ట్రెడిషనల్ అండ్ వినాయకుడిగా మా
శృతిక్ ని సెలెక్ట్ చేసుకున్నారు మంచిగా యాక్ట్ అయ్యిండు అండ్ అలాగే మీరు ఈమె తల్లిగా యాక్టింగ్ చేసింది సామాన్య నాకు తన్న తండ్రిని ఓకే ఆమె స్వప్న టీవీ సీరియల్స్ లో చాలా మంచి నటి ఆమె ఆమె అద్భుతం చేసింది తర్వాత శివ శివుడి పాత్ర చేశాడు పేర్ని राजकुमार चला मंची ओपिक मंची सहनम नॉनवेज मुट्टुकोडु సంబంధించి బోల్డ్ అన్ని విషయాలు అండ్ అలాగే లిరిక్స్ లో రాసిన మీనింగ్ ఇంకా డెప్త్ గా అర్థమయ్యేటట్టు మా జనాలందరికి మంచిగా పోర్ట్రేట్ చేశారు థాంక్యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ శృతిక్ థాంక్ యూ నీకు మంచి ఫ్యూచర్ ఉంది అన్న చెప్తున్నాడు నువ్వు మంచిగా యాక్టింగ్ చేస్తావని ఇట్లనే నువ్వు యాక్టింగ్ లోనే కంటిన్యూ అయిపో నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఓకే అన్న మీకు కూడా థ్యాంక్ యూ అన్న అండ్ పార్వతిగా తనకి తను పార్వతి గారు ఎలాగైతే సైలెంట్ గా రిజర్వ్డ్ గా ఉంటారో తను ఇక్కడ కూడా అంతే రిజర్వ్డ్ గా సైలెంట్ గా అమాయకంగా ఉంది తను ఇంకా సాంగ్ లో ఎలా ఉండిందో నాకైతే తెలియదు ఎనీవే నీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ నీకు కూడా అండ్ అలాగే అన్న మీరు కూడా ఇట్లాగే ప్రతి పండగకి ఒక సాంగ్ తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న ధన్యవాదాలు పార్టిసిపేట్ చేసినందుకు సో వ్యూయర్స్ చూసారు కదా ముందు పూజలకి మహానుభావుడు మన వినాయకుడు ఏ పని చేయాలనుకున్నా మనం ఏ పూజ స్టార్ట్ చేయాలన్నా ఏ గొప్ప కార్యక్రమం స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ముందుగా మన వినాయకుడికి పూజించిన తర్వాతనే మనం పని స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మన వినాయకుడికి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి సో మరొకసారి టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మళ్ళీ ఒక స్పెషల్ చిట్ చాట్తో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు నమస్కారం.